హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే ఈ వీడియోలో నా కొడుకుతో ఏ విధంగా నేను టైం స్పెండ్ చేస్తాను, అలాగే ఇంట్లో పనులన్నీ చూసుకుంటూ కూడా బాబుని చూసుకుంటూ అన్నీ ఏ విధంగా చేసుకుంటాను అనేది అయితే ఈ వీడియోలో క్లియర్గా చెప్తామనుకుంటున్నానండి. చాలామంది మదర్స్కి అయితే ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. మనం టైం మేనేజ్మెంట్ చేసుకున్న దాన్ని బట్టే మనం పిల్లల్ని చూసుకోవచ్చు ఇంట్లో ఉండి. సో నేను చేసే టిప్స్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మార్నింగ్ అయితే లేవడమే ముందు బ్రష్ చేసి అయితే నేను కిచెన్లోకి వస్తానండి. బ్రష్ చేయకుండా అయితే రాను. ముందు ఫస్ట్ మనం అది మాత్రం కంపల్సరీ చేస్తే మనతో పాటు మన పిల్లలు కూడా నేర్చుకుంటారు. సో అది చేసి వచ్చిన తర్వాత అయితే ఒక గ్లాస్ వాటర్ అయితే తాగుతాను. దాని తర్వాత నాకు థైరాయిడ్ ఉంది, సో థైరాయిడ్ మెడిసిన్ యాజ్ యూజువల్ అది కూడా వేసేసుకుంటాను. ఒక గ్లాస్ వాటర్ వరకు అయితే హాట్ వాటర్ అయినా తాగొచ్చు. మీరు ఇలాగ రాగి బిందులోవి కనుక నైట్ టైం పట్టేసుకుని ఉంచుకుంటే ఆ వాటర్ అయినా తాగొచ్చు. నేను నైటే పట్టేసి ఉంచుతానమాట. సో ఆ రాగి బిందులో వాటర్ అయితే వచ్చి కంపల్సరీ తాగుతాను. నైట్ ఎప్పుడైనా టైం లేనప్పుడు నేను ఇలాగా మొత్తం సదరుక్కోకపోతే కనుక అవి కూడా మార్నింగ్ లేచి వచ్చినాకే మొత్తం ముందు క్లీన్ చేసేసుకొని ఒక సైడ్ అంతా పెట్టేసుకుంటానండి. తర్వాత నైట్ తోడు పెట్టిన పెరుగు ఇవన్నీ ఉంటాయి కదా, వీటిని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఆల్రెడీ పాలు కూడా తీసుకొచ్చేసానమాట నేను ఎదురింటికి వెళ్ళి, అవి కాచుకొని కూడా పక్కన పెట్టుకున్నాను. సో ఇవి కాచుకొని పక్కన పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మాకు అంటే నేను మా హస్బెండ్ గ్రీన్ టీ తాగుతామన్నమాట. సో మాకైతే గ్రీన్ టీకి పెట్టుకున్నాను. ఈలోపు 7 అయింది, నా కొడుకైతే లేచాడు, లేచి ఇక వచ్చేసాడు అనమాట. వచ్చి ఇక ఇగో కొంచెం సేపు అయితే ఇలా ప్యాంపరింగ్ ఉంటుందండి. పిల్లలు కంపల్సరీ మనము రావడమే వాళ్ళని విసుక్కోకూడదు. కొంచెం మనం మంచిగా మాట్లాడి ఒక 4 మాటలను మన దగ్గర తీసుకుంటే డే అంతా కూడా హ్యాపీగా ఉంటారు. మనం వాళ్ళు లేచినప్పుడే మనము బిజీగా ఉన్నామని చెప్పి వాళ్ళని దగ్గరికి తీసుకోకుండా వాళ్ళని అలా వదిలేసామనుకోండి, సో మనకంటే చాలామంది చాలా హడావిడిగా పనులు చేసుకుంటారు కదా. వాళ్ళు చేసే మిస్టేక్ ఏంటంటే వాళ్ళు లేచినప్పుడు అంత దగ్గరగా తీసుకోరు. సో అదేమవుతుందంటే వాళ్ళకి ఇక రోజంతా మూడ్ ఆఫ్లోనే ఉంటారు. సో వాళ్ళు లేచిన వెంటనే కంపల్సరీ మనం ఎన్ని పనులు ఉన్నా ఫస్ట్ వాళ్ళని వెళ్ళి దగ్గరికి తీసుకుని వచ్చి ఒక 2 నిమిషాలు మనం వాళ్ళతో మాట్లాడి ఈ విధంగా మన దగ్గర కూర్చోపెట్టుకుంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారండి. తర్వాత మనం చెప్పిన మాటల్లో వింటారు. ఇదైతే నేను బాగా అబ్జర్వ్ చేశాను పిల్లల్లో. నేను అంటే ఫస్ట్ నాకు పాప, తర్వాత బాబు. సో మా పాపనప్పటి నుంచి కూడా నాకు చాలా అలవాటైనాయి అనమాట. తర్వాత ఇక నాకు బాబు పుట్టిన తర్వాత కూడా నేను ఏ విధంగా మేనేజ్ చేసుకోవాలి అన్నీ కూడా నాకు ఆల్మోస్ట్ అన్నీ తెలిసినాయి. ఫస్ట్లో పాప అప్పుడైతే చాలా ఇబ్బంది పడ్డాను, ఇక మెల్లగా అయితే అన్నీ తెలుసుకున్నాను. సో వీడిని అయితే ఇలా తీసుకొచ్చి ఇలా నా దగ్గరే కూర్చోపెట్టుకుంటానండి. అంటే మాకు ఇక్కడ స్పేషియస్గా ఉంది కాబట్టి నేను కిచెన్లో ఇలా పొయ్యిరామే కూర్చోపెట్టుకున్నాను. మామూలుగా అయితే అందరికీ అంత స్పేషియస్గా ఉండదు కదా. మీ దగ్గరే కిందైనా కూర్చోపెట్టుకుని మాటలు చెప్తూ ఉంటే మనం మాట్లాడే ప్రతి మాటకి వాళ్ళు రియాక్షన్ ఇస్తూ ఉంటారు కదా. సో వాళ్ళు హ్యాపీగా మంచిగా ఉంటారు, మూడంతా కూడా చేంజ్ అవుతుంది. సో ఈ వీడైతే నాకు ఇదిగోండి ఇలాగా హెల్ప్ చేస్తున్నాడు. ట్యాప్తో వాటర్ని పడుతుంటే నా కొడుకు కూడా వాటిని క్లీన్ చేస్తూ ఉన్నాడు అనమాట. వాటితో పాటు ఒక కార్ అయితే ఇచ్చాను కదా, ఆ కార్ అయితే తెచ్చుకొని కూర్చున్నాడు. సో నేను ఇలాగ మొత్తం ఏంటంటే ఫస్ట్ అయ్యేలోపు గ్రీన్ టీ అయ్యేలోపు నెక్స్ట్ నేను రైస్కి కడిగి పెట్టేసుకుంటున్నానండి. మనం పిల్లల్ని చూసుకుంటూ మధ్య మధ్యలో చిన్న చిన్న పనులు చేసేసుకుంటే మనకి మార్నింగే లంచ్ ప్యాక్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే ఇలాగ అన్నీ చూసుకోవాల్సిందే కంపల్సరీ. ఏంటంటే మనం కొంచెం టైం లేట్ చేసినా సరే మనకి టైం అనేది అలా వెళ్ళిపోతూ ఉంటుంది, టైం అయితే ఆగదు కదా. సో మనం పనులే చాలా చక్కగా కొంచెం తెలివిగా అన్నీ ఒకటేసారి చేసుకుంటూ వెళ్తూ ఉండాలండి. సో నేనైతే రైస్ కడిగి పెట్టేశాను. పెట్టినాక ఆల్రెడీ నేను పాలు కాచేసి ఉంచాను మా బాబు కోసమే. సో వాటిని అయితే ముందు వాడికి కలుపుదామని కలుపుతున్నాను. ఈలోపైతే హార్లిక్స్, ఇది జూనియర్ హార్లిక్స్ ఉంటుంది కదా, అది కొంచెం తింటానన్నాడు. సో అదైతే నేను ప్లేట్లో వేశాను, సరిపోలేదంటే మళ్ళీ కొంచెం ఏమంటున్నాడు. ఇంకా నేను అయిపోయిందని చెప్తున్నాను. ఆల్మోస్ట్ ఇది అయిపోయిందండి, ఇంకొక ప్యాకెట్ ఓపెన్ చేయాలి. ఇది ఫుల్గా ఉంటే మా వాడు తింటున్నాడు అని చెప్పి అసలు నేను ఓపెన్ కూడా చేయట్లేదు. సో వాడికి చూపించాను అయిపోయిందమ్మా అని, ఇంకా మొత్తం వేసేసానని చెప్పాను. సో ఫస్ట్ అయితే బుంగమూత పెట్టుకున్నాడు, తర్వాత అయితే అడ్జస్ట్ అయిపోయాడు. సో వాడి ముందే నేను షింక్లో వేసాను క్లీనింగ్కి చెప్పానమాట. సో అందుకని ఇంకా వాడికి వేసినంత వరకు మాత్రం చక్క మంచిగా తింటున్నాడు. ఈలోపైతే మా నైబర్స్ అనమాట పైన ఉంటారు గీతా వాళ్ళు, తను వచ్చింది, ఇంకా తనతో మాట్లాడుతున్నాను. మాట్లాడుకుంటూ ఇంకా వీడికైతే పాలు కొంచెం కొంచెం ఇలా వాడికి ఒకటేసారి ఇచ్చిన కొన్నిసార్లు తాగలనమాట గ్లాస్ నిండా. మళ్ళీ మనం వాళ్ళకి ఏం చేయాలంటే ఇంకో గ్లాస్లో కొంచెం కొంచెం పోసి ఇస్తున్నట్టు ఇలా కొన్ని ప్లే చేస్తూ ఉండాలన్నమాట ట్రిక్స్ మనం కూడా. సో వాళ్ళు తాగట్లేదని చెప్పి వదిలేయకూడదు. కొద్దిగా ఏదో విధంగా పొద్దున్నే మనం పాలైతే తాగించాలండి, ఎందుకంటే వాళ్ళ పొట్టంతా ఖాళీగా ఉంటుంది కదా నైట్ అంతా కూడా. సో మార్నింగ్ పాలు తాగితే కొంచెం వాళ్ళు ఆడుకోవడానికి కొద్దిగా ఎనర్జీగా అనిపిస్తుంది. లేచిన వెంటనే ఏదైనా మనం ఫుడ్ పెట్టినా తినరు. సో ఇలాంటి లిక్విడ్స్ అయితే ఈజీగా తాగుతారు. సో వాడే పోసుకున్నాడు, ఫస్ట్ నేను పోసాను ఒక హాఫ్, తర్వాత వాడు పోసుకున్నాడు. సో వాడైతే ఇంకా
కొన్నిసార్లు అలా వదిలేయాలి, మనము ఎక్కువ కూడా వాళ్ళని సిగించకూడదు. సో ఇంకా వాడు స్టవ్ దగ్గరికి వచ్చేస్తాడని చెప్పేది నేను కిందకి దింపేశాను. ఇంక ఇప్పుడైతే ఏం మారం చేయడు, వాడు హ్యాపీగా ఇప్పటిదాకా కూర్చున్నాడు కాబట్టి ఇక కిందకి దిగిపోయి ఇలా ఆడుకుంటాడు. ఇక నాకు మా హస్బెండ్కి అయితే గ్రీన్ టీ కలిపేసుకుంటున్నాను. మేము కంపల్సరీ గ్రీన్ టీ అయితే మార్నింగ్ తాగుతామండి. పెళ్ళైన తర్వాత నాకు అలవాటు అయింది, ఇంతకుముందు అయితే టీ తాగేదాన్ని లేచిన తర్వాత అమ్మోళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు. తర్వాత మా హస్బెండ్ వల్ల నాకు కూడా గ్రీన్ టీ అలవాటు అయిపోయింది. సో నేను కూడా లేచిన తర్వాత గ్రీన్ టీ అన్నది ఇక నా డైలీ లైఫ్లో అది కూడా ఒకటి అయిపోయింది అనమాట. నేను ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయితే గ్యాప్ ఇచ్చేసి గ్రీన్ టీ తాగుతాను. ఇక ఈ మా హస్బెండ్ 9:30 స్టార్ట్ అవుతారు ఆఫీస్కి. సో మేము కొంచెంసేపు కూర్చునే టైం ఏదైనా ఉంది అంటే ఈ గ్రీన్ టీ తాగే టైం అనమాట. నేను కంపల్సరీ విండోస్ అయితే ఓపెన్ చేసుకుని కూర్చుంటానండి. నేను విండోస్ ఓపెన్ చేయడం మా నా కొడుకు వచ్చి సోఫా ఎక్కి విండోస్ క్లోజ్ చేసేస్తూ ఉంటాడు. సో అది ఎప్పుడు జరిగేదే. ఇక మా అబ్బాయి అయితే మాకు ఆపోజిట్లోనే కూర్చున్నాడు, కూర్చొని ఇంకా ఆడుకుంటున్నాడు. వాడు పాలు కూడా తాగేశాడు కదా, ఆడుకుంటున్నాడు. సో అయిపోయింది, నేను గ్రీన్ టీ తాగేసి అయితే ఇంకా ప్రిపరేషన్కి వచ్చేసాను. ఇదైతే నేను ఫస్ట్ పల్లీ చట్నీకి అయితే పెట్టేసుకున్నాను ఈరోజు ఇడ్లీ అనమాట టిఫిన్ బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పి ఇలాగ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ బాక్సెస్ చూసారండి, ఇవి మీషోలో ఉంటాయి. మామూలుగా మీకు సర్చ్ చేస్తే కనిపిస్తాయి అనమాట, ప్రమోషన్ అని కాదు. కానీ నాకు బాగా యూజ్ అవుతున్నాయి అటువంటి బాక్సెస్. 6 వచ్చినాయి, మీరు కూడా ఒకసారి చెక్ చేసుకొని కొనుక్కోండి. మనకి ఇలాగ చిల్లీ పెట్టిన చిల్లీస్ కానీ లీఫ్ వెజిటేబుల్స్ కానీ పట్టడానికి కూడా అంటే చిన్న ఫ్రిడ్జెస్ ఉన్న వాళ్ళకైతే బాగా ఉపయోగపడతాయి. సో అదైతే తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఒకటేసారి నేను రైస్ అయిపోయిందండి, అది పులిహోరకు అని చెప్పి కొంచెం ఆరబెట్టానమాట. పులిహోర కూడా చేసి అంటే మా హస్బెండ్ లంచ్ బాక్స్ వీడియోస్లో నేను ఆల్రెడీ ఏం లంచ్ ప్యాక్ చేస్తున్నా అన్నది వీడియో పెడతాను. సో అది కట్ చేసేసి నేను ఏం చేశానంటే ఇక బ్రేక్ఫాస్ట్ పెడుతున్నాను. లంచ్ బాక్స్ వీడియో ఆల్రెడీ పెట్టేశాను అనమాట. ఆ రోజు నేను పులిహోర చేశాను, అలాగే పెరుగన్నం పెట్టాను అనమాట. బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇడ్లీ. ఇక మా హస్బెండ్కి లంచ్ బాక్స్ ఇచ్చి పంపించేశాను. ఆయన వెళ్ళిపోయిన తర్వాత నేను ఇడ్లీ పెట్టుకొని తిందామని చెప్పి అయితే వెళ్తున్నాను. ఇంకొండి మా అబ్బాయికి అయితే కొద్దిగా నెయ్యి వేసి ఇడ్లీని ఇలా కట్ చేసి ఇచ్చాను, ముక్కలు ముక్కలుగా కట్ చేసి అక్కడ పెట్టాను. అంటే లంచ్ బాక్స్ ప్రిపరేషన్ అంతా చూపించలేదు కదా, బోర్ కొట్టేది కదా. ఆల్రెడీ నేను షార్ట్స్లో పెడుతున్నాను, ఈ రోజు ఆల్రెడీ లంచ్ బాక్స్ పెట్టేశాను అనమాట. సో అది ఇది చూస్తే అంత ఇంట్రెస్ట్ ఉందని చెప్పి నాకు కూడా నేను అది తీసేసి ఇక మా హస్బెండ్ది లంచ్ బాక్స్ ఆయన వెళ్ళిపోతారు కదా, వెళ్ళిపోయిన తర్వాత నేను నా కొడుకు ఏం చేస్తారన్నది కంటిన్యూగా పెట్టాను. సో ఇలా కూర్చోపెట్టి మనతో పాటు వాళ్ళని కూడా తినిపెట్టుకోవాలండి. కొన్నిసార్లు మనం తిప్పితే బయట తింటారు, కొన్నిసార్లు అయితే అసలు అలా కూడా తినరు. అలాంటప్పుడైతే నేను ఇలా కూర్చోపెట్టుకుని నాతో పాటు నేను తింటూ వాడికి కూడా పెడుతూ ఉంటాను. ఇడ్లీను నెయ్యి అండ్ ఆవు నెయ్యి రెండు కలిపి అయితే పెట్టాను. తిన్నాడు, కొంచెంసేపు అడు చూసుకుంటూ ఆడుకుంటూ తిన్నాడు. ఇక తినేసిన తర్వాత వాడు ఒక 15 మినిట్స్ ఆడుకుంటాడు. ఆడుకున్న తర్వాత ఏదొకటి మళ్ళీ ఇంట్లో ఏమన్నా ఉంటే ఫ్రూట్స్ కానీ ఏముంటాయి ఇస్తాను. నేనైతే బ్రేక్ఫాస్ట్ తర్వాత కంపల్సరీ టీ తాగుతానండి, కాఫీ కానీ టీ కానీ. ఎక్కువ అయితే టీ తాగుతాను. సో అల్లం అయితే ఎక్కువ వాడతాను అనమాట. గ్రీన్ టీలో కూడా అల్లం వేసుకుంటాను, అలాగే తర్వాత తాగి టీలో కూడా అల్లం వేసుకుంటాను. అలా అలవాటు అయిపోయింది ఆ ఫ్లేవర్ అన్నది. సో టీ అనేది మాత్రం కంపల్సరీ తాగుతాను. ఈవినింగ్ తాగినా తాగకపోయినా పెద్దగా ఏం పట్టించుకొని, కానీ మార్నింగ్ మాత్రం ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ మాత్రం కంపల్సరీ టీ తీసుకుంటాను. సో ఇలా అయితే టీ ప్రిపేర్ చేసేసుకొని తాగుదామని పెట్టుకున్నాను. ఇంకా నా కొడుకైతే ఆడుకుంటున్నాడు, వాడు ఇంకా టాయ్స్తో ఆడుకుంటాడు. వాళ్ళ అక్క వచ్చే వరకు అయితే వాడు ఒక్కడే ఆడుకుంటూ ఉంటాడు. మధ్య మధ్యలో బయటకు తీసుకెళ్ళి ఒక రౌండ్ వేస్తూ ఉంటాను. వాళ్ళ అక్క వచ్చినాక ఇంకా ఇద్దరు ఆడుకోవడం ఏమో కానీ కొట్టుకోవడం ఎక్కువ అవుతుంది, అది అందరికీ తెలిసింది ఇద్దరు పిల్లలుంటే. సో వాళ్ళ అక్క వచ్చే వరకు అయితే వాడైతే సైలెంట్గా మంచిగా ఆడుకుంటాడు. ఇక నా చుట్టూ కిచెన్లో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. సో వాడిని చూసుకుంటే, కానీ పిల్లలు ఉంటేనండి మనకి ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి టైం అస్సలు తెలియదు అనమాట. సో వీడికి ఏంటంటే ఆల్రెడీ ఒక 1 అవర్ 1/2 అవర్ పైన అయిపోయింది, ఎందుకో కొంచెం మళ్ళీ చిరాగ్గా ఉన్నాడని చెప్పి కొన్ని కిస్మిస్ ఇచ్చాను. వీడికి ఇష్టం అనమాట కిస్మిస్. సో అది ఇవ్వగానే మంచిగా కూర్చున్నది తింటున్నాడు. ఈ లోపైతే నేను మళ్ళీ గ్రీన్ టీ తాగేశాను కదా, అప్పుడు తాగినప్పుడు నేను విండోస్ ఓపెన్ చేశానా, మళ్ళీ మా వాడు వచ్చి వేసేసాడు. సో మళ్ళీ ఓపెన్ చేసుకుని అయితే కూర్చున్నాను. సో నా డే అనేది నా కొడుకు ఇలా జరుగుతూ రన్ అవుతూనే ఉంటుందండి. సో మీ అందరికీ కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.